రాష్ట్రం విడదీయాలంటూ చేస్తున్న డిమాండ్లు రావడంపై తాను తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి. అయితే రాష్ట్రం విడిపోతుందని తాను అనుకోవడం లేదన్నారు. ఇక హైదరాబాద్ గురించి మాట్లాడిన నన్నపనేని ప్రజలు కట్టే పన్నులతోనే హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందన్నారు. అంటే ఇవాళ సినీ ప్రెస్ పరిశ్రమ అంతా ఇక్కడికి వచ్చిందంటే ఆ రోజున రమ్మంది ఎవరు? ఆ రోజు రమ్మంది జలగం వెంగళరావు గారి దగ్గర నుంచి, చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, అందరూ కూడా సినీ పరిశ్రమ ఇక్కడ కావాలనుకున్నప్పుడు మొదటగా అక్కినే నాగేశ్వరరావు గారు, తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొత్తం వచ్చినప్పుడు ఆనందపడిన వాళ్ళు ఎవరు? ఆ సినీ పరిశ్రమ వచ్చింది అంటే నేననే అధ్యక్ష వాళ్ళ నటులు కావచ్చు, వాళ్ళ స్టూడియోలు కట్టుకోవచ్చు, కానీ ఎంతమంది బ్రతికారు? ఎంతమంది కళాపోషణ జరిగింది? ఎంతమంది వాళ్ళకి మానసిక ఉల్లాసం జరిగింది? కాబట్టి హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడానికి సినీ పరిశ్రమ కూడా కారణం కాదా అని అడుగుతున్నా. అంతేకాదు అధ్యక్ష, ఇన్ని ఛానళ్లు ఇన్ని పత్రికలు వచ్చాయంటే దేశ రాజధానినే కదా, ఇన్ని పాలసీ కంపెనీలు ఇన్ని పరిశ్రమలు వచ్చాయంటే దేశ రాష్ట్ర రాజధానినే కదా, రెండో క్యాపిటల్ సిటీగా ఉందనే కదా, ఢిల్లీ తర్వాత పెద్ద నగరం అనే కదా. ఇక్కడ డిఫెన్స్ దగ్గర నుంచి రక్షణ శాఖకు సంబంధించినటువంటి మరి కొన్ని వేల ఎకరాలు ఇక్కడ ఉంది అంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ తయారవుతుందంటే, శిక్షణ అంతా ఇక్కడ జరుగుతుంది అంటే, ఇది దేశానికి రెండో రాజధానిగా ఉందనే కదా. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఇక్కడికి వచ్చి 10 స్వేచ్ఛలు ఉన్నా, అంతకుముందు అనేక మంది రాష్ట్రపతులు ఇక్కడికి వచ్చి విడుదల చేస్తున్నారన్నా, మరో రాష్ట్రం కానీ ఈ రాష్ట్రంలో ఈ యొక్క హైదరాబాద్ దగ్గరికి వస్తున్నారన్న దేనికోసం అధ్యక్ష? రక్షణే కాదు, ఇక్కడ ఒక అందమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశమనే కాదు, అన్ని అభివృద్ధి చెందిన ప్రాంతమని. ఐజీ సీతారామాంజనేయులతో తనకు ప్రాణహాని ఉందని డీజీపీకి, విజయవాడ పోలీస్ కమిషనర్ కు టీడీపీ నేత వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. సీతారామాంజనేయులు మాజీ నక్సలైట్లతో తనను చంపించాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ దిశగా వారు ప్రయత్నాలను కూడా ఆరంభించారని తెలిపారు. దీంతో ఆయనకు తగు భద్రత కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్లు సమాచారం. గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందని విజయవాడ టీడీపీ నేత వల్లభనేని వంశీ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. మాజీ నక్సల్స్తో తనని చంపించాలని సీతారామాంజనేయులు యత్నిస్తున్నారని ఆయన డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకి మరింత భద్రత కల్పించాలని ఆయన డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఐజీగా ఉన్న సీతారామాంజనేయులు గతంలో విజయవాడ నగర కమిషనర్గా పనిచేస్తున్న సమయంలో ఆయన మహిళల్ని వేధించిన వైనాన్ని మీడియాకు బహిర్గతం చేసింది తానే కనుక అప్పటి నుంచే ఆయన తనపై కక్ష పెంచుకున్నారని వంశీ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ నక్సల్స్తో సత్సంబంధాలు కలిగి ఉన్న సీతారామాంజనేయులు తాజాగా తనని మట్టు పెట్టేందుకు కుట్ర చేస్తున్నట్లుగా తమ వద్ద సమాచారం ఉందని వంశీ స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన మాజీ నక్సలైట్లతో ఇదే విషయమై చర్చిస్తున్నట్లు వంశీ అనుమానం వ్యక్తం చేశారు. తనకి సీతారామాంజనేయుల నుంచి ప్రాణహాని ఉందని, విజయవాడ కమిషనర్కి కూడా ఫిర్యాదు చేయడంతో పాటు మొత్తం పరిస్థితిని వివరించేందుకు వంశీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ సైతం కోరారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మరో 3 రోజుల తర్వాత కలుద్దామని సీఎం చెప్పినట్లు తెలుస్తుంది. వల్లభనేని వంశీ ఫిర్యాదును స్వీకరించిన డీజీపీ ఈ విషయమై వంశీ నుంచి పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం. అసలు వంశీని చంపాల్సిన అవసరం సీతారామాంజనేయులకు ఏముందని అదే కోణంలో డీజీపీ ఆరా తీసినట్లు సమాచారం. వంశీ చేసిన ఈ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. జీడిమెట్లలోని గాజుల రామారంలో గల చిత్తారమ్మ ఆలయంలో జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరను తిలకించేందుకు కొన్ని వేల మంది భక్తులు తరలివచ్చారు. ఆకాశవాణిలో అమ్మవారు భక్తులపైకి వచ్చి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందని సెలవిచ్చినట్లు భక్తులు చెబుతున్నారు. Yeah.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐజీతో తనకు ప్రాణహాని ఉందన్న టీడీపీ నేత వల్లభనేని రక్షణ కల్పించాలంటూ డీజీపీ కమిషనర్కు ఫిర్యాదు. నేనే సీఎం, అడగడానికి నువ్వెవరు? షిండేపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. డీజీపీని సన్మానించిన నిందితుడు, వరంగల్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన వైనం. శాసనసభ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, గవర్నర్ చేతుల మీదుగా జరిగిన కార్యక్రమం. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.